హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ హెల్దీ టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాము. వెయిట్ లాస్ గురించి మాట్లాడుకునే ముందు ఓవర్ వెయిట్ ఎలా వస్తామో చూద్దాం. ఓవర్ వెయిట్ మనం తినే ఆహారం ప్రాపర్ డైట్ ఫాలో అవ్వము, పిజ్జా బర్గర్ ఇవన్నీ బేకరీలో తినేస్తూ ఉంటాము, వాటర్ ఎక్కువ తీసుకోము, ఇవన్నీ మనం వెయిట్ పెరగడానికి ముఖ్యంగా మనం చేసే పనులు. డైలీ 3 నుంచి 5 లీటర్స్ వాటర్ తీసుకున్నట్లయితే మనం వెయిట్ లాస్ అవ్వడానికి, మన బాడీ చాలా హెల్దీగా ఉండడానికి ఈ వాటర్ మనకి యూజ్ అవుతుంది. అదీకాక డైలీ మార్నింగ్ 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ప్రతి ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి మార్నింగ్ నుంచి వాకింగ్ కానీ మొదలు పెడితే మనం చాలా హెల్దీగా ఉండవచ్చు. ఈ బయట దొరికే కూల్ డ్రింక్స్, పిజ్జా బర్గర్ ఇవన్నీ తినడం వల్ల మన హెల్త్ పాడు చేసుకుంటున్నాము, మనతో పాటు మన పిల్లలకి కూడా ఈ అలవాటు వచ్చి వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతుంది. చిన్న పిల్లలే ఎంత ఓవర్ వెయిట్ ఉంటారు, వాళ్ళ హెల్త్ ఎంత పాడైపోతుంది. మన చేతులారా మన పిల్లలు భవిష్యత్తుని మనమే నాశనం చేస్తున్నాం. సో దాని గురించి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి వాళ్ళకి ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ ఎలా చేస్తారు, మంచి హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ప్రాపర్ డైట్ ఎలా ఫాలో అవ్వాలి వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఇప్పటి నుంచి మనం ఫాలో అయితే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. దాని గురించి ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి, తర్వాత వాళ్ళని హెల్దీగా ఉంచాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టిప్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. జీలకర్ర అంటే బ్లాక్ది అనమాట ఈ జీలకర్ర. వీటిలో చాలా విటమిన్స్, విటమిన్ ఏ, సి, బి6, ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ బ్లాక్ జీలకర్రలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాని గురించి ఇది తీసుకున్నామన్నమాట, మనం తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ జింజర్, జింజర్ కూడా మనకి డైజెషన్ పవర్ని పెంచడానికి జింజర్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ గ్రీన్ టీ పౌడర్, గ్రీన్ టీ పౌడర్ కూడా తెలుసు కదా. అండ్ పుదీనా, పుదీనాలో కూడా విటమిన్ ఏ, సి, బి ఈ విటమిన్స్ ఉంటాయి. లెమన్, లెమన్లో విటమిన్ సి ఉంటుంది. మనకి ఓవర్ వెయిట్ తగ్గడానికి లెమన్ చాలా బాగా పనిచేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం మన బాడీలో నుంచి తీసేయాలంటే లెమన్ కంపల్సరీ మనం యూస్ చేసుకోవాలి. అండ్ హనీ, హనీలో కూడా మనకి విటమిన్ బి ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ హాట్ వాటర్, హాట్ వాటర్ ముఖ్యంగా మనకు కావాలి. హాట్ వాటర్ ఒక బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి మరిగించాలి. మరిగిన తర్వాత అందులో ఈ జీలకర్ర ప్లస్ గ్రీన్ టీ పౌడర్ వేసుకొని కొంచెంసేపు మరగనిచ్చిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకొని దించేసిన తర్వాత వడకట్టుకొని అందులో లెమన్ జ్యూస్ అండ్ హనీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అందులో హనీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో 1 కప్ తాగేసేయాలి. ఇలా కానీ మనం 1 మంత్ చేస్తే మీకు ఓవర్ వెయిట్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అన్నీ రెడ్యూస్ అయిపోతాయి, మీరు ఫిట్గా అయిపోతారు. అండ్ ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ, మీ బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోయి మీరు చాలా ఆరోగ్యవంతంగా తయారవుతారు. అండ్ ఎక్సర్సైజ్ మాత్రం మర్చిపోవద్దు. డైలీ 1/2 అవర్ వాకింగ్ అని చేసినట్లయితే, మీ పిల్లల చేత కూడా చేయించినట్లయితే మీరు చాలా హెల్దీగా ఉంటారు. సో ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల ఎంత హాస్పిటల్ మనీ మీకు సేవ్ అవుతుందో తెలుసా. ఏదన్నా రెస్ట్, మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ లేకపోవడం వల్ల లేస్తే హాస్పిటల్కి వెళ్ళడం వల్ల వేలు అక్కడ స్పెండ్ చేయడం కంటే మన హెల్త్ని మనమే ఇంప్రూవ్ చేసుకుంటే మంచిది కదా. సో మీకు ఈ టిప్ నచ్చినట్లయితే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.